రాప్తాడు ఎమ్మెల్యే తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి దళిత ద్రోహి అని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్మకూరు మండలం యాలేరు గ్రామ ప్రజలు విమర్శించారు. రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం బి యాలేరు గ్రామంలో దళితులకు ఇచ్చిన ఇంటి పట్టాలను రద్దు చేసినందుకు నిరసనగా ఆత్మకూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి పరిటాల సునీత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతో చొరవ తీసుకుని దళితుల అభ్యున్నత కోసం 240 మందికి ఫ్లాట్లను కేటాయించితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాటిని రద్దు చేయించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతిరోజు దళితులపై దమనకాండ జరుగుతూనే ఉందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లోనే దళితులకు కేటాయించిన 11,000 ఎకరాల భూమిని లాక్కొని ఫ్యాక్షనిస్టుల్లా వ్యవహరిస్తున్నారన్నారు. దళిత హక్కులను కాలరాస్తే తగిన గుణపాఠం నేర్చుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బి ఆలేరు గ్రామంలో దళితులకు కేటాయించిన ఫ్లాట్లను దళితులకే ఇవ్వాలని, లేకుంటే కలెక్టర్ కార్యాలయం ముందు దళితులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి వెనకాడమని హెచ్చరించారు. బీఆర్ఎల్ లో ఇచ్చినటువంటి దళితులకు ఇచ్చినట్టు పాత పట్టాలను బీఆర్ఎల్ లో ఇచ్చినటువంటి ఇంటి పట్టాలు బీఆర్ఎల్ లో దళితులకు ఇచ్చినటువంటి ఇంటి పట్టాలు దళితులకు ఇచ్చినటువంటి ఇంటి పట్టాలు దళితులకు ఇచ్చినటువంటి మరి ఈరోజు ఇది అన్యాయంగా దీన్ని క్యాన్సిల్ చేసి కేవలం వాళ్ళకి మాత్రమే ఇస్తే ఎంత ఇది ఎంత మిగిలిన వారి పైన ప్రేమ ఉంటే ప్రకాశ్ రెడ్డి వచ్చి ఆడ కట్లు వచ్చి దూరుకొని వీక్కున్నాడు, మా పట్టాలన్నీ వీక్కున్నాడు ప్రకాశ్ రెడ్డి వచ్చి. మేమేం చేయాలి ఇప్పుడు? ఎన్ని రోజులనే తిరుగుతామో, ఎంత దూరమైనా పోతామా? వాళ్ళే మన నేను చేసేదల్ల పోయి వాళ్ళే నేను చేస్తే ఎవరు నడగల పోయి పెట్టుకుంటాండవా? మా ఎక్కడ పెట్టలేదు రైతు. మాది